నిర్దాక్షిణ్యంగా ఎవరున్నా సరే మీకు బినామీలని తెలిస్తే 800 మంది రేషన్ కార్డు హోల్డర్లు బినామీలని మీరు తేల్చారు కదా, ఆ జాబితాని కేంద్రానికి పంపించండి, బినామీ చట్టం కింద ఆ భూములన్నీ జప్తు చేయించండి, అప్పుడు మిమ్మల్ని మేము కూడా శభాష్ అనేటువంటి విధంగా సన్మానం చేస్తామని చెప్తున్నాం. కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచన వినాలి మిత్రమా, కేవలం అమరావతి మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచనని మీకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఎన్నో రూపాలు ఎంచుకున్నారు. ఒక కుక్కని చంపాలి అంటే ఆ కుక్క పిచ్చిది అని ప్రచారం చేసి ఎట్లా అయితే కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నామో అదే రకంగా ఇవాళ అమరావతిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఉలికిపాటు, ఎందుకింత ఉలికిపాటు? మా ఆస్తులు జప్తు చేయండి అని ప్రభుత్వాన్ని కోరితే ఎందుకింత ఉలికిపాటు? అందుకే అధ్యక్ష, రెండు నిమిషాలు. కాబట్టి వెంటనే ప్రశ్నలు అధ్యక్ష. 13 అక్టోబర్ 2014 మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసు 10960 డాక్యుమెంట్ నంబరు అయినవోలు విలేజు తుళ్ళూరు మండలము సర్వే నంబర్ 48/3 పయ్యావుల విక్రమసింహ గారు 2 ఎకరాల 13 సెంట్లు కొనడం జరిగింది అధ్యక్ష. మరొకసారి చెప్తా అధ్యక్ష, 10960 డాక్యుమెంట్ నంబరు, 13 అక్టోబర్ 2014 మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసు అయినవోలు ఊరు తుళ్ళూరు మండలము 48/3 సర్వే నంబరు 2 ఎకరాల 13 సెంట్లు పయ్యావుల విక్రమసింహ గారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, 12025 డాక్యుమెంట్ నంబరు 3/11/2014 మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసు అయినవోలు గ్రామము తుళ్ళూరు మండలము 49/3 సర్వే నంబరు 1 ఎకరా 96 సెంట్లు అధ్యక్ష. ఇటువంటి ఇంకా వివిధ డేట్లలో ఉన్నాయి అధ్యక్ష. అయితే పయ్యావుల విక్రమసింహ గారు ఎవరు? నంబర్ 1. నంబర్ 2, ఇది రిజిస్ట్రేషన్ ఎప్పుడు అధ్యక్ష, కొనుగోలు ఎప్పుడు జరగడము? 2014 అక్టోబర్ 2014 అధ్యక్ష. 31 డిసెంబర్ 2014 తర్వాత నోటిఫై అయింది అధ్యక్ష ఇది రాజధాని ప్రాంతం అనేసి. ఒకవేళ విక్రమసింహ గారు మరి గౌరవ సభ్యులకు సంబంధించిన వారైతే అనంతపురంలో ఉండే విక్రమసింహ గారు ఏ విధంగా అయినవోల్ అనే గ్రామం ఇక్కడ ఉందని చెప్పి వచ్చి ఇక్కడ ఉండే 2 ఎకరాల 13 సెంట్లు 1 ఎకరా 96 సెంట్లు 48/3 49/3 అంటే పక్కపక్క సర్వే నెంబర్లు జాగ్రత్తగా చూసుకొని విజయవాడను కాదని గుంటూరును కాదని అనంతపురంను కాదని వచ్చి అయినవోల్ అనే గ్రామం లోపల ఈ కరకట్ట పక్కలో ఎక్కడ ఉంది అయినవోల్ అని చెప్పి చూసుకొని ఇక్కడ ఏ విధంగా కొన్నారనేది ప్రశ్న అధ్యక్ష. బినామీ అనేది వేరే అధ్యక్ష. ఇవన్నీ విజయవాడ నుంచి గుంటూరు నుంచి లెక్కేస్తే 30 కిలోమీటర్లు అధ్యక్ష. 30 కిలోమీటర్లు మాకు తెలిసి మంగళగిరి దాటి హైవే దాటి లోపలికి వచ్చి 6 నెలల కాల పరిమితిలో ఎవరన్నా కొన్నారంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ కింద తెలిసే కొన్నారు తప్ప ఏ విధంగా వచ్చి ఇక్కడ మాందాడంలో వెంకటనాయనపాలెంలో అయినవోళ్ళలో ఎట్లా కొంటారు అనేది ప్రశ్న అధ్యక్ష. ఎక్కడ అనంతపురము, ఎక్కడ అయినవోళ్ళు? అయినవోళ్ళ మళ్ళీ 2 చిన్న సర్వే నెంబర్లు చూసుకొని పక్కపక్కన తీసుకోవడం, గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు 30 కిలోమీటర్లు, హైవే దాటి లోపలికి 15-20 కిలోమీటర్లు, ఏ విధంగా వస్తారు అధ్యక్ష? ఇది వేరే సమస్య అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్తున్న బినామీ అనేది అది వేరే అధ్యక్ష. బినామీ అనేది తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ఏదైతే భూములు కొన్నారో అవి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు సలహా ఇచ్చినారు, సంతోషం, థ్యాంక్స్. వాళ్ళు సలహా ఇవ్వకముందే దాని ప్రక్రియ అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉండాలి. లాస్ట్ టైం సెషన్లో కూడా ఈ పేర్లు తీసుకొచ్చారు అధ్యక్ష.
ఇవాళ ఉదయాన్ని కూడా ఈ పేర్లు తీసుకొచ్చారు అధ్యక్ష. ఓ 2 నిమిషాలు ఓపిక పట్టుంటే వారికి ఆ శ్రమ అవసరం లేకుండా నేనే చెప్పేవాడిని అధ్యక్ష. ఎందుకంటే అలజడి ఎక్కువ పడుతున్నారు మంత్రి గారు, అంత అలజడి పడాల్సిన పనేం లేదు. కొత్తగా 2 స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష, శాసనసభలో పెద్ద స్క్రీన్లు వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడే మీడియా మిత్రులు చెప్తున్నారు కొంచెంసేపట్లో ముఖ్యమంత్రి గారు గత శాసనసభలో ఏం మాట్లాడారు ఈ రాజధాని మీద అనేది వేసి చూపించబోతున్నాం అనేటువంటిది. ఏ రోజు మాట్లాడారు అధ్యక్ష శాసనసభలో? ఈ రాష్ట్ర రాజధాని కొత్తగా ఏర్పాటు నిర్ణయం కేబినెట్ ఏ రోజు తీసుకుంది? 1/9/2014. ఐ రిపీట్, ఒకటి సార్, మీరు నిమిష నిమిషానికి లేస్తే ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్. లెట్ హిమ్ హ్యావ్ సమ్ పేషెన్స్. హ్యావ్ సమ్ పేషెన్స్. ఈ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 1/9/2014. ఐ రిపీట్, 1/9/2014. అసెంబ్లీలో చర్చ జరిగింది ఏ రోజు? 4/9/2014. ఐ రిపీట్, 4/9/2014. రాష్ట్రం మొత్తం పతాక శీర్షికల్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ సాక్షి. ఉండవల్లి నుంచి అమరావతి దాకా సాక్షి పేపర్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్ ఎల్స్. నేను కొనడానికి ముందు డేట్ది మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను కొన్నటువంటి డేటు 13/10/14/3/11. అంటే రాజధాని ప్రకటన అనంతరం దాదాపు 40 రోజుల అనంతరం. ఎస్, ఈ రాజధానిలో నాకు ఒక ఇల్లు ఉండాలనుకున్నాను కాబట్టి ఇల్లు కొన్నాను అని చెప్తున్నా. దానికి సాక్ష్యంగా ఈ 12 ఎకరాలు మీరు కట్టుకోలేదా? ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మంత్రి గారు ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య ధృవీకరణ పత్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ సమీకరణ యజమాన్య పత్రంలో నాకున్నది 4800. అధ్యక్ష, 1 నిమిషం కాకుండా 1 గంట వెయిట్ చేస్తాం అధ్యక్ష. కాకపోతే సమాచారం కరెక్ట్గా లేనప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలని చెప్పి బాధ్యతగా రెస్పాండ్ అవుతున్నాం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, సిఆర్డిఏ బిల్ ఎప్పుడు అధ్యక్ష ఆమోదమైనది? డిసెంబర్ 31. సిఆర్డిఏ బిల్లు ఆమోదమైన తర్వాత, ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలని చెప్పి నోటిఫై చేసినారు అధ్యక్ష. అంటే బిల్లు ఆమోదం కాకముందే వాళ్ళు నోటిఫై చేసినారు అధ్యక్ష గ్రామాలు? అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అధ్యక్ష? బిల్లు ఎప్పుడు అధ్యక్ష ఆమోదమైనది? సిఆర్డిఏ బిల్లు ఆమోదమైనది డిసెంబర్లో 30వ తారీఖు ఆమోదమైతే, 30వ తారీఖు ఆమోదమైన తర్వాత నోటిఫై చేసినారు అధ్యక్ష. ఎస్, సెప్టెంబర్లో చేసినారు అధ్యక్ష. ఒక రకమైన బ్రాడ్ అనౌన్స్మెంట్ చేసినారు. ఏమని? రాజధాని సంవేర్ విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర సంవేర్ అని చెప్పి అంతకుముందు ఇంటెన్షనల్గా లీకులు ఇచ్చినారు అధ్యక్ష. ఏమని చెప్పి? ఎస్, రాబోతుంది నూజువీడ్ అని ఇంటెన్షనల్గా లీక్ ఇచ్చినారు అధ్యక్ష. ఎస్, రాబోతుంది గుంటూరు దగ్గర అని చెప్పేసి సెప్టెంబర్లో కేవలము ఇక్కడ రాబోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. ఎస్, స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ సిఆర్డిఏ చట్టం ఎప్పుడు అధ్యక్ష? బిల్లు చట్టం ఎప్పుడైంది? డిసెంబర్ 31. 31 చట్టం అయిన తర్వాత, బికాస్ ఆఫ్ చట్టం తర్వాత నోటిఫై చేసి అప్పుడు గ్రామాలు నోటిఫై చేసినారు అధ్యక్ష. అయితే మొట్టమొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం అధ్యక్ష, విజయవాడ గుంటూరు అంటే ఎవరైనా కానీ విజయవాడ ఊరు బయట కానీ, గుంటూరు ఊరు బయట కానీ, కంచకచర్ల కానీ, నందగామ కానీ, కొంటారు కానీ ఎత్తుక్కుంటూ వస్తారు అధ్యక్ష. మాందడం దగ్గర ఉద్దండరాయనపాయం, వెంకటాయపాలెం, అయినవోలు ఎత్తుక్కుంటూ వస్తారు అధ్యక్ష ఎవరైనా కానీ. పైగా ఇంకొక మాట కూడా అధ్యక్ష, కేవలము ఇండ్లు కట్టుకునే దానికోసము 4 ఎకరాలు అని అంటున్నారు కదా అధ్యక్ష. ఇంకా కూడా ఉంది అధ్యక్ష, ఇంకా కూడా చాలా ఉంది భూమి. కాకపోతే దాని డేట్లు వేరే ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేదు అధ్యక్ష. డేట్లు లేని చెప్తాను అధ్యక్ష. డేట్లు వేరే డేట్లు చూస్తే అక్కడ కూడా పయ్యావుల విక్రమసింహ గారి పేరు మీద ఇంకొక 4 సెంట్లు, ఇంకొక ఎకరా చిల్లర, ఇంకో 33 సెంట్లు, ఇంకొక ఎకరా 15 సెంట్లు, ఇంకొక అర్ధ ఎకర, ఇంకొక ఎకరా 44 సెంట్లు ఉంది అధ్యక్ష. బహుశా వాళ్ళకే తెలియదు ఇంత ఇంత ఉన్నాయని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. ఇవన్నీ డేట్లు, మేము ఎంతసేపు కూడా ఆ డేట్లు మాత్రమే చెప్పినాం కాబట్టి ఎక్స్టెంటర్ దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు అధ్యక్ష. అయితే ఖచ్చితంగా అధ్యక్ష, ఎన్ని చెప్పినా ఎన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినా ఇవన్నీ వాళ్ళు అదే వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లలో అధ్యక్ష. ఒకసారి నూజువీడ్ అంటారు, ఒకసారి నాగార్జున యూనివర్సిటీ, ఇప్పుడే గౌరవ సభ్యులు ఒక చెప్తూ ఉన్నారు అధ్యక్ష పొద్దున,
నూజువీడని చెప్పిన దానికి ఎంతో మంది పాపం అమాయకులు 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకొని అప్పు చేసి పాపం నూజువీడి దగ్గర భూములు కొని నాశనం అయిన తోళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి గౌరవ సభ్యులు పొద్దున చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంత అన్యాయంగా చేసి ఈ రోజు మళ్ళీ వాళ్ళు సమర్థించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. సేమ్ అవే పేపర్లే, మళ్ళీ అప్పుడు అవే పేపర్లే, మళ్ళీ అప్పుడు ఇవే పేపర్లే, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ లో మావోయిస్టులు ఉన్నారని చెప్పి అవే పేపర్లే. చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష థ్యాంక్ యూ. నిమిషానికి మంత్రి గారు తన వాదనని బలపరుచుకునే చేస్తున్న తాపత్రయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకనంటే అసత్యాల పునాదుల మీద వాదాన్ని నిర్మించినప్పుడు అడుగడుగునా కూడా దానికోసం తాపత్రయపడాల్సిందే. అండర్స్టాండ్. ఐ కెన్ ఓన్లీ పిటి హిమ్ అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ కోటింగ్ ఆ రెండు పేపర్లు అధ్యక్ష, మన పేపర్ అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా 7/10/2014 నేను కొనడానికి ముందు ఉండవల్లి నుంచి అమరావతి దాకా అంటూ దీంట్లో కథనంలో ఏం రాస్తుంది అధ్యక్ష, మంత్రుల కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు, ఈ గ్రామాలన్నింటినీ తిరిగి రైతుల చేత భూములు స్వచ్ఛందంగా సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది అని. కేవలం టెక్నికల్ గా డేట్ ఏదో తర్వాత నోటిఫై అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైనా అనౌన్స్ చేశారనుకోండి అధ్యక్ష, అనంతపురం జిల్లాలో నేను ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఉరవకొండలో అని అనౌన్స్ చేస్తే ఆర్డర్లు సాయంత్రానికి వస్తాయి అధ్యక్ష. 6 నెలలు కావచ్చు, ఉరవకొండలో అద్భుతాలు జరుగుతాయా లేదా? అదే జరిగింది. ఈ రాష్ట్ర రాజధాని ఇక్కడ రాబోతోంది అని కేబినెట్ ప్రకటించింది, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది, ప్రతిపక్ష నాయకుడు ఏకగ్రీవంగా అంగీకరించాడు, రాష్ట్ర మంత్రుల కమిటీ ఈ గ్రామాల్లో తిరగబోతోందని గ్రామాల పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత నేను కొంటే తప్పొచ్చిందా నేను అడుగుతున్నా, దాన్ని మీరు భూతద్దంలో వేసి చూపించే ప్రయత్నం చేస్తారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అంతే తప్ప వేరే కాదు అధ్యక్ష. కొనడానికి అమ్మడానికి నేను కూడా ఒక రైతులాగానే ఈ రాష్ట్రంలోనూ ఈ భూముల కోసం కాకుండా ఈ రాజధానిలో నాకు కూడా ప్లేస్ ఉండాలని నేను నా కొడుకుల పేరు మీద కొన్నాను అధ్యక్ష. ఇవి బినామీలు కాదు అనేటువంటిది స్పష్టం చేస్తున్నా. కాబట్టి మీరు కేవలం ఏదో 100,000 ఎకరాలు కాదు, 29 గ్రామాల్లో కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టోటల్ క్లారిటీ. కంగారు ఏం లేదు సార్, కంగారు ఏం లేదు చెప్పలేదు. ఇప్పుడు అధ్యక్ష నాకు అర్థం కానీ ఏమంటే వాస్తవాలు చెప్పి డాక్యుమెంట్ నంబర్లతో పాటు చెప్తే ఎందుకు కంగారు పడుతున్నారంటే, కంగారు ఎవరు అధ్యక్ష పడేది, డాక్యుమెంట్ నంబర్ కూడా చెప్తుంటే నేను చెప్తా అధ్యక్ష, చెప్తా. 4/9 సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అధ్యక్ష. 20 జూలై 2014 ప్రభుత్వం గవర్నమెంట్ హ్యావ్ ఫార్మ్డ్ అ కమిటీ బై నేమ్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ వైట్ జీవో నంబర్ 133 డేటెడ్ 27 అంటే 20 జూలై 2014 ఫర్ అడ్వైజింగ్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ. అంటే ఇంతకుముందు పొద్దున నారాయణ గారి కమిటీ చెప్తే కదా అధ్యక్ష, అంటే మనం ఇంతకుముందు పెద్ద పెద్ద కమిటీలు శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ అంటే ఇక్కడ మన నారాయణ గారి కమిటీ, ఆ కమిటీ అధ్యక్ష ఇది. 1/9/2014 అధ్యక్ష సెప్టెంబర్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ 1/9/2014 గవర్నమెంట్ డిసైడెడ్ టు లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఇన్ అ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ద స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ గో ఫర్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ విత్ 3 మెగా సిటీస్ అండ్ 14 స్మార్ట్ సిటీస్ అండ్ గో ఫర్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ టు బి వర్క్అవుట్ బై అ క్యాబినెట్ సబ్ కమిటీ. అంటే అరౌండ్ విజయవాడ, ఇది విజయవాడనా గుంటూరు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా, ఈ జిల్లా గుంటూరే కదా. నెక్స్ట్ అధ్యక్ష, 4/9/2014 రిజల్యూషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ 1/9/2014 సబ్సిక్వెంట్లీ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హాస్ రిజాల్వ్డ్ ఇన్ ద అసెంబ్లీ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిక్వేట్ ఫండ్స్ ఫర్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ ఫర్ ద న్యూలీ ఫార్మ్డ్ ఏపీ అపార్ట్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ అష్యూరెన్సెస్ మేడ్ ఇన్ ద పార్లమెంట్ రిలేటింగ్ టు ద రీఆర్గనైజేషన్ యాక్ట్. ఎప్పుడు అధ్యక్ష ఇది? 4/9. 24/9 అధ్యక్ష సెప్టెంబర్ వైట్ జీఓఆర్టీ నంబర్ 3/2/3/4 గవర్నమెంట్ హావ్ కాన్స్టిట్యూటెడ్ అ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఆన్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఫర్ ద క్యాపిటల్ సిటీ. ఇది వన్స్ అగైన్ నారాయణ గారి కమిటీ. 8/12/2014 ఎప్పుడు అధ్యక్ష? డిసెంబర్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ ఈశ్వరన్ విజిటెడ్ ఇండియా విత్ ప్లానర్స్ ఫ్రమ్ మెసర్స్ సుర్బానా జురాంగ్ గవర్నమెంట్ ఎంఓ బిట్వీన్ ఇన్క్యాప్ అండ్ ఐఈ సింగపూర్ సైన్డ్. లాస్ట్కి అధ్యక్ష నేను చెప్పిన డేటు
30 డిసెంబర్ 2014 అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఎనాక్టెడ్ ద సిఆర్డిఏ ఏపీ సిఆర్డిఏ యాక్ట్ 2014 వేర్ ఇన్ ద నీడ్ ఫర్ క్యాపిటల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రీజన్ హ్యాస్ బిన్ ఇన్కార్పొరేటెడ్. 30 డిసెంబర్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 30/12/2014 అదే రోజు అధ్యక్ష, ద గవర్నమెంట్ ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఇష్యూడ్ జిఓఎంఎస్ నంబర్ 254 MAUD M2 డిపార్ట్మెంట్ వేర్ ఇన్ ద క్యాపిటల్ ఏరియా ఈస్ డిక్లేర్డ్ విత్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ 122 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ 25 విలేజెస్ ఆఫ్ తుల్లూరు, మంగళగిరి అండ్ తాడేపల్లి మండల్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సరిపోయిన అధ్యక్ష, జివో అధ్యక్ష, జివో 254 సరిపోయిన అధ్యక్ష. అంటే ఎప్పుడు 30 డిసెంబర్ అంటే 30 డిసెంబర్ మా వాదన మొదటి నుంచి ఏమంటే అధ్యక్ష, జూన్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 30 డిసెంబరు సిఆర్డిఏ చట్టము అయిన తర్వాత ఆ మధ్యలో ఉండే 6 నెలల్లో ఈ మారుమూల లోపలికి వచ్చి వెంకటాయపాలెము తుల్లూరు మాందాడంలో వచ్చి భూములు కొన్నారంటే మీకు ఇక్కడ రాజధాని వస్తుందని తెలియకుండా ఏ విధంగా వచ్చినారు ఇక్కడికి అనేది బ్రీచ్ ఆఫ్ సీక్రెసీనా కాదా అనేది మా క్వశ్చన్ అధ్యక్ష. ఆ తర్వాత 1/1/2015 గవర్నమెంట్ నోటిఫైడ్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఆ తర్వాత అధ్యక్ష, ఏరియా ఆఫ్ క్యాపిటల్ ఏరియా హ్యాస్ బిన్ ఎన్హాన్స్డ్ 217 2017 ఎప్పుడు అధ్యక్ష ఇది 9/6 అంటే ఎప్పుడు అధ్యక్ష, మనం మొదటి నుంచి చెప్తుండేది ఏమి, ఈ 6 నెలల కాల పరిమితిలో వాళ్లకు ఇక్కడ రాజధాని రాబోతుందని తెలిసి ఎవరికి చెప్పకుండా చేయకుండా వాళ్ళు వాళ్ళే కొంతమంది కలిసి ఇక్కడ భూములంతా సేకరించినారు. ఆ భూములు మా కంట పడినది 4,000 చిల్లర ఎకరాలు, ఇంకా ఎక్కువ ఉందనేది మా అనుమానము. కాబట్టి అది ప్రభుత్వానికి ఇచ్చి ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. రెండవది అధ్యక్ష, 391 స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని 2017 తగ్గించినారు, తగ్గింపు ద్వారా మీరు లాభపడినారనేది. మూడవది బౌండరీ మార్చడం లాభ ద్వారా లాభపడినారని, రింగ్ రోడ్డు అలైన్మెంట్ మీరు లాభపడేదానికి చేసుకున్నారని చెప్పి సిఆర్డిఏ ప్రాంతం 7,000 చిల్లర ఎకరాల నుంచి 8,000 చిల్లర చదరపు కిలోమీటర్లకు చేసినారు, దాని ద్వారా మీకు సంబంధించిన రామారావు గారు వాళ్ళు సమీప బంధువులు లాభపడినారని, ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ ద్వారా దౌర్జన్యంగా భూములు తీసుకొని శివాజీ జామదారులుగా డిక్లేర్ చేసుకొని లాభపడినారని, లంక భూములు పూరంభోగ భూములు ప్రభుత్వ భూములు ఏవైతే భూములో లేవో అవన్నీ కూడా మీ వాళ్ళ ద్వారా మీరు పట్టాలు పొందినారని చెప్పి ల్యాండ్ పూలింగ్లో పెట్టి ప్లాట్లు తీసుకున్నారని, వైట్ కార్డ్ హోల్డరు బియ్యం కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూల రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ కూడా డ్రైవర్లు క్లీనర్లు క్లర్కులు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీరు భూములు కొని కొనుగోలు చేసి తద్వారా మీరు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నారు. ఇవన్నీ అవయోగము, ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వం దాని మీద చట్టపరంగా నిర్ణయం తీసుకుంటా ఉంది. రోజు ఛాలెంజ్ అంటే అంత ఛాలెంజ్ అవసరం లేదు అధ్యక్ష. ఇన్ని ఆధారాలు డాక్యుమెంట్ నంబర్లతో పాటు ఇచ్చిన తర్వాత ఇంకా ఏంది ఛాలెంజ్ ఉంటుంది? ప్రభుత్వం తదుపరి చర్య చేస్తుంది అధ్యక్ష, ఛాలెంజ్ ఏముండదు దీంట్లో. నా రిక్వెస్ట్ దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారి టైం సార్, పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు మా సభ్యులు కేవలం 35 నిమిషాలు మాట్లాడితే దాదాపు 7 గంటలు మాట్లాడి నేను 7 నిమిషాలు మాట్లాడక ముందే 7 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ లెగిశాడంటే ఎంత అభద్రతా భావంతో ఉన్నాడు సార్. సార్ ఇవాళ విశాఖపట్నం రాజధానిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మన శాసనసభలో ప్రకటన దాదాపు జరిగినట్టు కనపడుతోంది. విశాఖపట్నంలో ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్లు ఎవరైనా చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడో తీరిగ్గా 3 నెలలకో 4 నెలలకో జీవో ఇస్తే ఆ రోజుది మీరు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారా, శాసనసభ కన్నా వాల్యుబుల్ ప్లాట్ఫామ్ ఇంకేముంది అని నేను అడుగుతున్నా. 1/9/2014 రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది, 4/9/2014 శాసనసభలో సాక్షాత్తు ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకున్నారు. మరి ఆయనకు సంబంధించినటువంటి పత్రికల్లో గ్రామాలతో సహా 7వ తారీఖు వచ్చింది, నేను 13వ తారీఖున నేను కొన్నాను అంటే 40 రోజుల తర్వాత నేను కొన్నాను అధ్యక్ష. ఇది పక్కన పెడతాం అధ్యక్ష, కొంచెంసేపు పక్కన పెడదాం అధ్యక్ష, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా మిగిలిన అంశాలే పోదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకనంటే